ప్రస్తుత కాలంలో ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణ పొందే వ్యక్తులు తమ శిక్షణలో భాగంగా అన్ని స్థాయిలలో పనిచేసినట్టుగా శివాజీ కూడా అన్ని స్థాయిల్లో ప్రవేశం ఉంది. అందువల్ల శివాజీకి అన్ని విభాగాలలోని లోటుపాట్లు లోపాలు తెలుసు. ఆ కారణంగానే ఆయన తన పాలనలో అన్ని రంగాలను సమర్థవంతంగా నిర్వహించగలిగాడు. శివాజీ యుద్ధ రీతిని అనుసరించి అతి చిన్న దేశం వియత్నాం శక్తివంతమైన అమెరికాతో పోరాడి గెలిచింది. అస్సాంకు చెందినటువంటి వీరుడు లాచిత్ బట్ఫుకాన్, బుందేల్ఖండ్కు చెందినటువంటి రాజపుత్ర వీరుడు రాజా ఛత్రసాల్లు శివాజీ నుంచి ప్రేరణ పొంది స్వధర్మ రక్షణ కోసం పోరు సల్పారు. ఊహకి కూడా అందనటువంటి రోజుల్లో మతం మారిన వారిని హిందూ ధర్మంలోకి పునరాగమనం చేయించారు శివాజీ. తనతో బంధుత్వం కలుపుకోవడం ద్వారా మహమ్మద్ కులీ ఖాన్ అనే మతం మారినటువంటి యువకుడిని తిరిగి మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకొచ్చాడు. అతనే శివాజీకి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి నేతాజీ ఫాల్కన్.